హాయ్ హలో, అందరికి నమస్తే. వెల్కమ్ టు మన నైన్ టీవీ. నేను మీ కథన కవిత. బీఆర్ఎస్ నాయకులు తనపై చేస్తున్న మాటల దాడిపై ఇటీవల కాంగ్రెస్ లో చేరిన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. హస్తం పార్టీలో చేరిన అనంతరం తొలిసారి ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ లో చేరడానికి అనేక కారణాలు ఉన్నాయన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలను నాశనం చేస్తుందన్నారు. ప్రతిపక్షంలో ఉండి అభివృద్ధి చేయలేనన్న ఆవేదనని నాలో ఉందన్నారు. స్టేషన్ మన్పూర్ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ లో చేరా అన్నారు. బీఆర్ఎస్ ను వదలడం బాధగా ఉందని, కేసీఆర్ వల్ల గౌరవం ఉందన్నారు. చాలా మంది పార్టీ మారినా బీఆర్ఎస్ స్పందించలేదన్నారు. తన విషయంలో తీవ్రంగా స్పందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యత సంస్కారం మరచి తనపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాను వాళ్లలా దిగజారి మాట్లాడాలి అనుకోవట్లేదు అన్నారు. ఎర్రబెల్లి ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కావడం లేదన్నారు. ఎర్రబెల్లి అహంకారపు బలుపు మాటలు తగ్గించుకోవాలని హెచ్చరించారు. మనవరాలి వయసున్నామె చేతిలో ఎర్రబెల్లి ఓడిపోయారన్నారు. పల్లా రాజేశ్వరరెడ్డి నిప్పు తొక్కిన కోతి లెక్క ఎగురుతున్నాడని ఫైర్ అవుతున్నాడన్నారు. కేసీఆర్ ఈ స్థాయికి రావడానికి కారణం వల్ల పల్లా లాంటి చీడపురుగులే అన్నారు. పల్లా తాను చేసిన దోపిడీ ఏంటో ఎన్నికల ముందే బయట పెట్టాలన్నారు.